దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చిర్రావూరి శ్రీరామ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పిండ ప్రధానం అంటే అసలు ఎలా చేయాలి, కాకులకి ఎందుకు పెట్టాలి, ఒకవేళ కాకులు ముట్టకపోతే నిజంగా అరిష్టమా, అంటే వాళ్ళకి చెందదా పితృదేవతలకి? పిండ ప్రధానము అనేటటువంటిది ఎవరు చేయాలంటే కొడుకే చేయాలి. ఇది 365 డేస్లో. ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి గురుగారు, 4-5 ఉన్నారనుకోండి. మంచిది, మంచి ప్రశ్న. 4-5 కొడుకున్నప్పుడు పెద్దవాళ్ల చేత పిండ ప్రదానం చేయించమన్నారు. జ్యేష్ఠుడు ఎవరికైనా. కొన్ని మహర్షుల యొక్క అభిమతంలో తల్లి పోతే కనుక ఆఖరి కొడుకు పిండ ప్రదానం చేయాలి, తండ్రి పోతే పెద్దవాళ్ళు చేయాలి అని ఎవరో ఒక ఇద్దరు మహర్షులు చెప్పారు. కానీ మహర్షులు శృతయశ్చ భిన్నాహ స్మృతయశ్చ భిన్నాహ మహామునీనాం మతయశ్చ భిన్నాహ అన్నారు. అంటే మహర్షులు అందరూ ఒకే రకంగా ఒక విషయాన్ని చూస్తారా అంటే డైమెన్షన్స్ వేరేగా ఉంటాయి, కాన్సెప్ట్ ఒకటే, వాళ్ళు చూసేటటువంటి దృక్కులు వేరేగా ఉంటాయి. అలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అభిప్రాయం చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఏదైతే చెప్పారో దాన్ని మనం కర్మలో ఫాలో అవుతూ ఉంటాం. వాటిల్లో పెద్ద కొడుకి ఎవరికైనా తల్లికైనా తండ్రికైనా పిండ ప్రదానం చేయాలి అన్నారు. ఈ పితృపక్షాల్లో కొడుకులు తండ్రికి కాకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పిండ ప్రదానం చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి నామ రూప గోత్ర సంబంధం అంటారు. సంబంధం అంటే మన రిలేషన్, మనకి వాళ్ళకి రిలేషన్ లేకుండా పెట్టలేము, బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఆ బ్లడ్ రిలేషన్ కూడా సరిగ్గా కలవాలి, మ్యాచ్ అయ్యి ఉండాలి. నాకు ఇష్టమని పెట్టడానికి ఉండదు, ఇది ప్రాసెస్. అది ఇది వాళ్ళకు ఒక గోత్రం ఉండాలి, వాళ్ళకు ఒక పేరు ఉండాలి. ఈ పేరుని ఈ గోత్రాన్ని తనకి నాకు ఉన్న సంబంధాన్ని చెప్పి ఆ వ్యక్తి అంటే తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవరైతే పిండాన్ని పెట్టారో వాళ్ళకి అది చక్కగా వెళ్ళిపోతుందిట. ఈ పిండం పెట్టే దగ్గర కాకి అనేటువంటి ప్రసక్తిని తీసుకొచ్చారు. పిండాలు ఒక పితృకార్యం చేసినప్పుడు 3 విధానాలుగా పిండం పెడతారు. పిండము అంటే అర్థం ఏంటంటే ఒక ఉండ అని, పిండం అంటే మన గోళం అని దానికి అర్థం. అంటే వాళ్ళని ఉద్దేశించి కొంత ఆహారాన్ని పెట్టడం. వాస్తవానికి బియ్యపిండితో అన్నం పిండం చేసి పెడుతూ ఉంటారు. బియ్యపిండి ఎవరైనా తింటారా అసలు? ఎక్కడైనా బియ్యపిండి అసలు ఎవరైనా తింటారా? అందులో పచ్చి బియ్యపిండి ఎవరైనా తింటారా? సరే, అన్నంతో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ అన్నంతో చేసే దగ్గర కూడా నిజంగా అన్నంలో ఎంతెంత కూరలు వేసి ఎవరైనా భోజనం చేస్తారా? తల్లిదండ్రులకు అలా పెట్టచ్చా? అసలు పెట్టకూడదు కదా. అంటే 3 రకాలుగా ఆ శ్రాద్ధకర్మలో పెడుతున్నారు. ఒకటేంటంటే ఎవరో ఇద్దరినో ముగ్గురునో వాళ్ళ వాళ్ళ అవసరం బట్టి అక్కడ బ్రాహ్మణుని పెట్టి వాళ్ళని ఉద్దేశించి ఈ స్వయం పాకాలు ఇవన్నీ, అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏమున్నాయి, నాకు ఇష్టం కావచ్చు కానీ ఈ ఛానల్లో నాకు అది రాకపోతే అది పెట్టరు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి టమాటా అంటే చాలా ఇష్టం, కానీ మరణించిన తర్వాత ఈ టమాటా వెళ్ళదు వాళ్ళ దగ్గరికి. అందులో డైరెక్ట్గా టమాటా పెట్టడానికి లేదు. అందుకని ఆ ఛానల్లో ఏవైతే ఫుడ్ వెళ్ళగలుగుతాయో అవే ఇక్కడి నుంచి నేను పంపించాలి. ఏంటవి గురుగారు? ఈ కూరల్లో అనేక రకాల కూరలు చెప్పారు. అంటే మనం జనరలైజ్ చేసి చెప్పాలంటే ఆధునికంగా చేసే ఏ కూర పనిచేయదు. అంటే బీట్రూట్ పనిచేయదు, ఆలుగడ్డ పనిచేయదు. పూర్వ ఋషులు ఈ భూమి మీద అంటే భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంటలు పెరగాలి, ఈ మనుషులు ఇక్కడ ఉండాలి అని ఒక డిజైన్ చేసి పెంచేశాడు. మనం ఏం చేసాం, నాకు ఇది ఇష్టం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెంచుకోకూడదా? రుద్రాక్ష చెట్లు ఎక్కడుంటాయి? హిమాలయాల్లో ఉంటాయి. మేము తెచ్చామండి ఒక మొక్క వేసాము, వస్తుందో లేదో అని వచ్చేసింది అంటాం. అది మన సృష్టి, భగవంతుడు సృష్టి కాదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది భగవంతుడు సృష్టించాడా, మానవుడు సృష్టించాడా, లేదా అసురుడు సృష్టించాడో కూడా మనకు అర్థం కాదు. ఇటువంటి సృష్టిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కర్మలలో వాళ్ళకి చేరవు అన్నారు. అందువల్ల ఎక్కడ భగవంతుడు ఏ దాన్ని పుట్టించాడో ఆ ప్రాంతీయంలో, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి, అలాగే వెజిటబుల్స్ కొన్ని ఉన్నాయి, ఇవేవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ పుట్టినవాడు చేయడానికి అర్హుడు అని. అందువల్ల నాకు టమాటా ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చుకోనకు ఇష్టపడినా ఈ టమాటాని టమాటాగా అక్కడ పెట్టడానికి అవ్వదు, అందుకని పనిచేయదు అని దానికి ఒక ప్రాసెస్ అంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇలా బ్రాహ్మణులకి ఇచ్చే దాంట్లో వాళ్ళ వాళ్ళకి ఏవైతే ఇష్టమో, అవి ఏదైతే శాస్త్రం నిషిద్ధం చేయలేదో అవన్నీ కూడా పెట్టి ఇవ్వండి. భోజనం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వయం పాకం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు ఏం చేయాలో ఆ విధానంగా శాస్త్రీయంగా చేసుకోవాలి. ఇది ఒక టైపు. రెండో టైపు ఈ పిండాలు 3 అది ఉండలుగా చేసి దాన్ని పెట్టేది. కేవలం ముగ్గురికే కాదు, దాని మీద పిండి చేసి మళ్ళీ 3 పైన వేస్తారు, దాన్ని లేపము అంటారు. అంటే పిండము అంటే తండ్రి తాత ముత్తాత అనుకుంటే రాపై వాళ్ళు కూడా వదిలేస్తేలాగా, ఇంకో 3 ఉన్నారు, వాళ్ళు వేళ కారకులు అయ్యారు కాబట్టి వాళ్ళ దాకా కూడా మనం రీచ్ అవ్వాలి. ఈ పైన వేసేది లేపభాకులు అంటారు, అది వాళ్ళు వెళతారట. అలాగే ఈ పిండంలో చేసేటప్పుడు గయాయాందత్తమస్తునే పిండ కార్యాన్ని చేస్తారు. ఇలా చేసి అంటే ఈ రూపంగా చేసినప్పుడే ఈ తీర్థం మించి, అంటే ఈ చేతి మీద కూడా అదొక సపరేట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ చెయ్యే మొత్తం అంతా ఎవరికైనా మనం
చెయ్యి ఇస్తేనే అవుతుంది. మనం చేతితో షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తున్నాం? ఆ స్పర్శ వల్ల కొన్ని భావాలు మనుషులో కలుగుతూ ఉంటాయి. చెయ్యి చేతితో మనం ఏదైనా చేయొచ్చు, అది గమనించారు మన మహర్షులు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఈ భాగం దగ్గర నుంచి పితృ కార్యం, ఇది పితృతీర్థము, అందువల్ల పిండాన్ని ఇలా పెట్టండి అని ఓ ప్రాసెస్ చెప్పారు. ఇదేమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పితృలోకము అనేటటువంటిది ఉంది కదా, ఆ లోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా ఈ పిండాలు వాళ్ళకి అకౌంట్లో అవుతాయట. బ్రాహ్మణులకి పెట్టేటటువంటి పిండాల వల్ల ఏమో తృప్తి కలుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా తృప్తి కలిగి అమ్మయ్య ప్రశాంతంగా నాకు ఈరోజు పెట్టారు అని వాళ్ళు ఓకే చేస్తారు. పితృలోకంలో ఉన్నటువంటి పితృగణాలన్నీ కూడా తృప్తిపడాలి అంటే ఈ పిండాన్ని డైరెక్ట్గా పెట్టాలి. సరే, రెండూ పెడితే కూడా సరిపోదు, ఇంకోటి ఉంది. ఇది నువ్వు ఉద్దేశించి పేరు సంబంధం గోత్రం తెలుసు కాబట్టి పెట్టావు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనం కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు అందరి పేర్లు చెప్పమంటే తాత ముత్తాత పేరంటే మాకు తెలియదు అండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గొప్ప సంస్కృతి ఎంత గొప్పదంటే మన ఇంట్లో ఒక 7 తరాలు అంటే మనతో కలిపి 7 తరాల క్రితం ఎవరో ఒక సర్వెంట్ మన ఇంట్లో ఒక పని చేసి ఉండొచ్చు. అతను ఒకరోజు చేసి ఉండొచ్చు, తన జీవితాంతం చేసి ఉండొచ్చు, తర్వాత మరణించాడు. మరి మనం పుట్టినప్పుడు మంత్రసానలు ఉండేవారు పూర్వం, వాళ్ళు ఇప్పటికీ హాస్పిటల్ నర్సులు ఉంటారు. మనం పుట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే బయటికి రావడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి తీసుకొస్తారు. మరి వాళ్ళకి మనం రుణం ఉన్నామా లేదా? వాళ్ళు ఆ రోజు ఆ పని చేయకపోతే భూమి మీదకి వస్తాము మనం? ఇలా మనిషి మన పూర్వీకులు కూడా ఎంతోమందితో రుణం ఉన్నారు. వీళ్ళందరూ తృప్తి చెందాలి అంటే ఎలాగా అని ఆలోచించి ఈ శ్రాద్ధంలోనే ఒక వికిర పిండము, దాని పేరు ఏంటి, కాకిపిండం కాదు వికిర పిండం, వికిర అన్నము వికిర పిండము అని పెడతారు. ఈ వికిర పిండం అంటే ఏంటంటే ఈ అగ్నితో సంస్కారం జరిగి మరణించిన వాళ్ళు కొంతమంది, అగ్ని సంస్కారం లేకుండా మరణించేవాళ్ళు కొంతమంది. అంటే చిన్నప్పుడే పోతే వాళ్ళకి అగ్ని సంస్కారాలు ఉండవు, గుయ్యి తీసి పాత పెట్టేస్తారు. ఇలా జరిగేవాళ్ళు కొంతమంది, కొంతమంది నీళ్ళలో పోతారు, వాళ్ళు ఏమయ్యారో మనకు తెలియదు, అసలు బాడీ కూడా దొరకదు, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా మరణించిన వాళ్ళందరినీ ధర్మపిండాలని ఈ మహాలయాల్లో, అందుకని అదొక విశేషం అనమాట, మహాలయంలో అలా మరణించిన వాళ్ళందరికీ కూడా సేవకుల దగ్గర నుంచి అందరి దగ్గరికి వచ్చేస్తుంది, ధర్మపిండాలను పెడతారు. ఈ వికిర పిండం అనే దగ్గర ఏంటంటే అగ్నిదగ్ధాహ అనగ్నిదగ్ధాహ, మా కుటుంబాలలో ఎవరైతే మాతో వాళ్ళకి కొంచెం రుణం ఉండి వాళ్ళ పాపం భోజనం కోసం ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పిండం వల్ల తృప్తి కలుగుగాక అని పెట్టేస్తారు. ఇది మన ఫీలా? మనం అనుకుంటే తృప్తి కలుగుతుంది అంటే ఏదైనా ప్రూవ్ అన్నా కదా, అంటే మనం అనుకుంటే జరిగిపోతుంది అనేటటువంటిది శాస్త్రాలు ఎప్పుడు చెప్పవు. శాస్త్రము అంటే నిజమైన విషయాలు, సత్యము. ఆ సత్యాన్ని కొన్ని లాజికల్గా నిరూపించారు, కొన్ని అనుభవంతో నిరూపించారు. ఋషి అనుభవం మనకు అనుభవంలోకి రావాలి అంటే మనం కూడా ఋషి అంత గొప్పవాళ్ళం అవ్వాలి. కానీ లాజిక్ చాలా వరకు మనం రీచ్ అవ్వగలుగుతాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఫారిన్ కంట్రీస్లో మన బంధువులు ఉంటారు, మనం వాళ్ళకి డబ్బులు పంపించాలి. ఏం చేస్తాం, బ్యాంకుకి వెళ్ళి మనం ఫర్ సపోజ్ జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళకి మనం అక్కడ యూరోస్లా పంపించాలి డబ్బులు. ఇక్కడి నుంచి ఎలా పంపిస్తా, పోస్ట్ ఆఫీస్లో పంపించాలా, నేను వెళ్ళి ఇవ్వాలా? మన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ కరెన్సీనే ఇచ్చి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాం. వాళ్ళ పేరు చెప్తే ఇచ్చేస్తారా? డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్తో కూడా మీకు ఎందుకు పంపిస్తున్నారు, మీకేంటి సంబంధం వాళ్ళతో, సంబంధం చెప్పాలి. ఆ డీటెయిల్స్లో కూడా ఆయన ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆయన అకౌంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ రాయాలి. దీంట్లో ఏ ఒక్క అక్షరం సంఖ్య మారినా ఈ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి, అంటే పెర్ఫెక్ట్గా చేయాలి. ఇదంతా ఎప్పుడు చేయాలి, నేను సండే రోజు వెళ్ళి చేస్తానంటే కుదురుతుందా? బ్యాంక్ వర్కింగ్ టైమ్స్, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు చెప్పారో అప్పుడు చేయాలి. నేనేం చేస్తాను, 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి బండిలు వాళ్ళకి ఇచ్చి ఫలానా దగ్గరికి వేయండి అన్నాను. వాళ్ళు ఇవన్నీ ఇలా నొక్కి ఎంటర్ నొక్కాడు, అయిపోయిందండి అంటాడు. నేను వాళ్ళతో వాదిస్తానా, ఎలా అయిపోయిందండి, మా వాడికి ఎలా వెళ్ళింది, మీ డబ్బులు అక్కడే ఉంటాయి కదా మీ పక్కనే, ఇక్కడ మీరు పెట్టేసుకుని మా తమ్ముడికి వెళ్ళింది చెప్పడం అబద్ధం కాదు, డబ్బులు మీరు తీసేసుకుంటారో నాకు నమ్మకం లేదు అంటే అది మన అవివేకం అవుతుంది. ఇక్కడ వాళ్ళకి చేరిన మన కంటి ముందరే ఆ డబ్బులు కనిపిస్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళకి చేరేయలేదు ఎలా తెలుస్తుందంటే ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని కావాలంటే అంటాడు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి మనం ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాం, వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు, ఆ లోకంతో కన్ఫర్మేషన్ తీసుకునేంత క్యాపబిలిటీ మనకి లేదు, కాబట్టి వాళ్ళకి చేరిందా లేదా అనేది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడన్న మనం కన్ఫర్మేషన్ చేసినా చేయకపోయినా ఆ జర్మనీలో ఉన్న వ్యక్తికి ఈ 1 లక్ష రూపీస్ ఎలా కన్వర్ట్ అయ్యి ఆయన అకౌంట్లో పడిపోతాయో, అలాగే ఏ లోకంలో ఎవరున్నా ఈ శాస్త్రాన్ని అనుసరించి, అంటే ఈ రూల్స్ని రెగ్యులేషన్స్ని అనుసరించి ఇది నేను తీసుకెళ్ళి బ్యాంకు ఆయనకే ఇవ్వాలి, బ్యాంక్ మేనేజర్కో లేకపోతే బ్యాంక్ అకౌంటెంట్కో ఇవ్వాలి. బ్యాంక్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళాను, అయ్యా మీరు కూడా బ్యాంకులో ఎంప్లాయే కదా, ఈ డబ్బులు తీసుకుని అకౌంట్లో వేసేయండి అంటే చెల్లదయా? చల్లవు. ఎలాగైతే ఓ ప్రాసెస్ని అవ్వాలో అలా
సద్బ్రాహ్మణ్ని పట్టుకుని ఆ బ్రాహ్మణ్ని కూడా ఆ డేట్ రోజు ఆ సమయంలో పెట్టాల్సిన వాళ్ళు ఎవరు, ఇలా ఇన్ని రూల్స్ ఫాలో అయ్యి కనుక పెట్టితే నీకు నువ్వు చూసి కన్ఫర్మేషన్ చేసినా చేయకపోయినా నువ్వు చేసే శ్రాద్ధం వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అందుతుంది అని ప్రూవ్ చేశారు. ఇది లాజికల్లీ ప్రూవ్. ప్రత్యక్షంగా వెళ్ళాలి అంటే మనం ఆ లోకానికి పరిగెత్తాలి, అది ఇప్పుడు ఉండగా అవ్వదు మనకి. లాజికల్గా ఇక్కడ మనం నీకు కనిపిస్తున్న విషయంలో ఎలా నడుస్తుందో నీకు కనిపించిన విషయంలో కూడా ఇలా ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి ఇది మనం ఏదో మీ ట్రస్ట్ అండి, పెద్దవాళ్ళ నమ్మకాలండి, మీ తదితే చేస్తారండి అనడానికి లేదు. ఇది ఖచ్చితంగా, ఇది ఒకవేళ నమ్మకమే అనగైతే ఏ మూఢ విశ్వాసానికైనా ఒక రీసెర్చ్ చేశారు, 100 సంవత్సరాల తర్వాత ఆ మూఢ విశ్వాసాలు క్రమంగా తగ్గిపోతాయి. కానీ మన సంస్కృతి రాను 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 పెరిగిపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఇది మూఢ విశ్వాసం కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. గురుగారు, కాకి ఎందుకు అంత ప్రాధాన్యత, ఇవ్వాల్సిందేనా, ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందా? ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయంలో ఇప్పుడు వికిరపిండం అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఈ వికిరపిండాన్ని ఎవరైతే మన ఇంట్లో మనకు సంబంధంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెందాలి అని చెప్పాం కదా. ఒకటేమో బ్రాహ్మణ రూపంగా పెట్టాం, ఒకటేమో డైరెక్ట్ పిండ ప్రదానం చేసాం. ఆ పిండ ప్రదానం చేసిన వాటిని, ఈ మూడు పిండాలని కానీ ఈ మహాలయాల్లో ఎక్కువ పెట్టే పిండాలు కానీ ఏం చేయమన్నారంటే నీళ్లల్లో కలపమన్నారు. నీళ్లల్లో కలిపితే చేపల రూపంగా ఆ పితృదేవతలు వాటిని స్వీకరిస్తారు, లేదా ఆవుకి పెట్టమన్నారు. మరి హైదరాబాద్లో మనకి నీళ్ళంటే చెరువుల్లో తీసుకెళ్ళి దాన్ని పాడు చేయడం కాదు, ప్రవాహ రూపంగా పెట్టాలి, లేకపోతే ఆవుకి పెట్టండి అన్నారు. అది కూడా లేకపోతే ఒక అగ్నిహోత్రం వెలిగించి దాంట్లో పెట్టేసేయండి అని దానికి చెప్పారు. ఇప్పుడు ఈ బంధువు మనతో రుణం ఉండి పేరు గోత్రాలు తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఏం చెప్పారంటే దాన్ని ఒక గొయ్యి తీసి పాతి పెట్టండి అన్నారు. వికిర పిండము అంటే గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టడం. భూమిలో కనుక ఉంటే భూమిని ఆశ్రయించి ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాదులన్నీ కూడా వాటిని స్వీకరించడం వల్ల ఆయా లోకాల్లో వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో తృప్తి కలుగుతుంది అని. కాకి లేదు అసలు శాస్త్రంలో, శాస్త్రంలో కాకి లేదు. కాకి ఎక్కడ వచ్చింది అంటే ఈ మైలులో ఒక మనిషి మరణించిన తర్వాత పెద్ద కర్మ చిన్న కర్మ అని చేస్తారు కదా, అలా చేసిన అంటే మైలులో ఉన్నప్పుడు, ఇటు వేరే వాళ్ళకి 10 డేస్ చేసిన వాళ్ళు 20 డేస్ ఎవరైనా సరే మైలులో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఆహారాన్ని వండి పెట్టమన్నారు. దాన్ని ఏమన్నారంటే గృధ్ర వాయస జలచర రూపేణ ఉపభుజ్యతాం అని. అంటే కేవలం కాకి అనే మాట అక్కడ లేదు, కాకహ అని లేదు. అక్కడ చెప్పబడింది ఏంటంటే గృధ్రము అంటే గద్దల రూపంగా కానీ, వాయసము అంటే పక్షి. అక్కడ మనం కాకి అనే అర్థం తీసుకోవచ్చు, లేదా పావురం అనే అర్థం తీసుకోవచ్చు, ఏదైనా అర్థం తీసుకోవచ్చు. జలచర అంటే నీళ్ళల్లో చింత చెప్పాం కదా, చేపలు కానీ ఏదైనా జలచరాలు. రూపేణ ఉపభుజ్యతాం, ఇక్కడ చెప్పిన పిండం ఏంటి, నిజంగా వాయసం అనే దానికి మనం కాకి అని అర్థం తీసుకున్నా, ఎక్కడ చెప్పారు ఇది 10 డేస్ అంటే మైలులో చేసేటటువంటి వాటికి అవి వచ్చి ఈ రూపంగా తీసుకెళ్ళండి అని. ఇప్పుడు అక్కడ కూడా మనం పెట్టాము శ్మశానాల్లో పిట్ట వాడడం అని చూస్తూ ఉంటాం. ఆ పిట్ట వాలేదాకా కూడా అందరూ కూర్చుని చూస్తారు దాన్ని. వాలకపోతే 2 రోజులైనా 3 రోజులైనా, ఈ మధ్యకాలంలో సినిమా కూడా తీశారు కదా దాని మీద, ఎన్ని రోజులైనా చేస్తారు. అంటే మనం సినిమాలు కానీ లేకపోతే వాస్తవంగా జరిగే వాటికి కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అంటే వాళ్ళ గురించి వీళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు. ఈ రూపంగా వస్తున్నారు, అది ముట్టుకుంటే వాళ్ళకి చెందినట్టు అని. నిజంగా 10 రోజులలో ఈ రూపంగానే వాళ్ళు తీసుకుంటారు, చెప్పాను కదా గృధ్ర వాయస జలచర రూపేణ ఉపభుజ్యత. నీకు డైరెక్ట్గా ఇంకా ఒక శరీరం రాలేదు, ఈ కర్మ సపిండీకరణం అనేటువంటి కర్మ పూర్తవం దాకా పితృదేవతల అధీనంలోకి నువ్వు వెళ్ళవు. నువ్వు మనిషివి కాదు, నీ శరీరాన్ని ఇక్కడ దహనం చేసేసావు. నువ్వేమవుతావు ఒక గాలిలాగా, దాన్ని అందుకనే తప్పి ప్రేతము అన్నారు. అది ప్రేతాన్ని పిలుస్తారు, ఈ ప్రేతంలో తిరుగుతున్నావు కదా, కాబట్టి నీకేదో ఒక రూపం కావాలి కాబట్టి ఈ గృధ్రం రూపంలో అంటే గద రూపంలో కానీ మాంస పిండాలు పెట్టేవారు, అవి గద్దలు వచ్చి తీసుకెళ్లేవి. మా గద్దలు రాగా కానీ, కాకిలు రాగా కానీ, లేకపోతే చేపలలాగా కానీ ఏదో ఒక రూపాన్ని పొంది నువ్వు తీసుకో అన్నారు. మరి సపిండీకరణం అయ్యి వాళ్ళ దేవలోకాలు పితృలోకాలన్నీ వచ్చేసిన తర్వాత అసలు కాకుల రూపంగానూ పక్షుల రూపంగానూ రావాల్సిన కర్మ వాళ్ళకేంటి లేదు. కానీ ఇది ఎలాగైతే అక్కడ అలవాటు పడి వాళ్ళకి పెట్టి ఒక సంతృప్తి, వాళ్ళు వచ్చి ముట్టుకుంటే మా తృప్తి అక్కడ నిజం. 10 రోజుల్లో వాళ్ళు రావడం, వాళ్ళు ముట్టుకోవడం, వాళ్ళు తృప్తి జరగడం నిజం. వీళ్ళు కనుక సక్రమంగా లేకపోతే మరి వాళ్ళు రారు కదా, ప్రేత రూపంగా ఉన్నారే, మీరు ఎవరు కరెక్ట్గా లేరు, మీరు పెట్టేది నాకు ఎందుకు అని అలుగుతారు కొంతకాలం. ఆ అలక మీద ఉన్నప్పుడు అది నిజం. కానీ వాళ్ళకి తృప్తి కలిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి కాకిరానో ఇంకోలాగనో రావాలా, వాళ్ళ దేవలోకాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు బ్లెస్ చేసే అధికారం ఉన్నవాళ్ళు, కాకుల్లా ఎందుకు వస్తారు? వాళ్ళు బ్రాహ్మణ రూపంగా వస్తారు డైరెక్ట్గా రమ్మంటే, ఎందుకంటే నువ్వు ప్రత్యక్షంగా పెడుతున్నంత బ్రాహ్మణులకి ఫుడ్ పెడుతున్నావు, ఫుడ్ ఇస్తున్నావు, అలాగే తీసుకుంటారు వాళ్ళు, అయిపోయింది. ఈ కాకి అనేది లేదు. కానీ మన సంస్కృతి ఇది తప్పు అనడానికి లేదు, ఇది అతయితేనే తప్పు. ఎందుకు మన పెద్దవాళ్ళు ప్రోత్సహించారంటే ఇంట్లో అందరినీ కూడా కర్మలో భాగం చేయడం అనేది మనకి ప్రతి రిచువల్లోనూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారండి, ఆడవాళ్ళు చేస్తారా? పితృకార్యాలు అంతా మగవాళ్ళే, ఆడవాళ్ళు ఏం చేయాలి? వంట చేసి పెడతారు, అదొక్కటేనా మగ పని? అందుకని ఏమన్నారంటే అమ్మ ఈ పిండాలన్నీ మీరు పెట్టేది లేదు,
మీకు మీ మామగారు అంటే చాలా ఇష్టం కదా, మీకు మీ అత్తగారు అంటే చాలా ఇష్టం కదా, నువ్వేం చేస్తామంటే చిన్న గాడి ముక్క తీసుకుంటా, ఇక్కడ పెట్టినటువంటి ఈ పిండాన్ని పెట్టాం, అక్కడ పెట్టే ఒక్కసారి మీ మనస్సులో నువ్వు చేసిన వంట అంతా కూడా ఎలా ఉందో మీ మామగారిని అడుగు, దానికోసం చూడు అని వాళ్ళకి కూడా ఒక చిన్న రిచువల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూర్చునేవారు అక్కడ. ఆ కాకు వచ్చింది దాన్ని ముట్టుకుంది అంటే సంబరపడిపోయి ఈరోజు నేను చేసిన వంట అంతా కూడా మా మామగారికి నచ్చింది అని ఆనందపడేవారు. ఇంతవరకు ఓకే, కానీ ఆ కాకి రాకపోతే పెట్టిన తద్దినం అంతా పాడైపోయిందని మళ్ళీ 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 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మూర్ఖత్వం. అసలు అది కాకి పెట్టమనే లేదు, భూమి తీసి భూమిలో తీసి దానికి చెప్పినప్పుడు కూడా అగ్నిదగ్ధాహ ఏ అగ్నిదగ్ధాహ ఏ అగ్నిదగ్ధాహ ఏవా జాతా అని చెప్పి భూమో దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం, ఈ భూమిలో నేను పెట్టేటటువంటి పిండం వల్ల వీళ్ళందరూ తృప్తి చెంది పరాగతిని వాళ్ళు పొందాలి, మంత్రమే అలా చెప్తోంది. కాకి ఎక్కడి నుంచి వచ్చింది చాలా ఈ మాట చెప్తే చాలామంది మారారు. ఇది లేదు అని నిరూపణ చేసి చూపించిన తర్వాత కాకి రాకపోతే తద్దినం పాడైపోయింది. ఏ అసలు కాకి కాదు, ఏ పక్షి వచ్చినా రాకపోయినా ఇబ్బందే లేదు. భూమిలో పెట్టేటటువంటి విధానం మనకు కుదరదు. ఇప్పుడు సిటీస్లో ఎక్కడ గొయ్యి తీసి పాడి పెడతాం, మొక్కల్లో అక్కడ పెట్టుకోవాలంటే అమ్మో పెట్టాం కదా మళ్ళీ మనకి ఏదైనా చెడేమో అని భయాలు మనకు ఉంటాయి. అందుకని ఏం చేయమన్నారంటే వాటికి తీసుకెళ్ళాలి, పెట్టేసేవయ్యా పైన చీమలు తింటాయి, ఎండి ఎండి ఏదో ఒక పక్షి తింటుంది, మనం ఏం తింటాయో మనం చూసుకోలేం కదా, దానిలో వదిలేయడం అనేది బెస్ట్. తప్పితే తద్దినంలో పెట్టితే ఆ కాకి ముట్టుకోకపోతే నువ్వు తద్దినం సరిగ్గా పెట్టలేదని మనం భావన పడినా ఇవన్నీ కూడా మూఢాచారాలు అవుతాయి. శాస్త్రం ఎప్పుడు మూఢాచారాన్ని వెళ్ళదు. అందువల్ల అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది పెద్ద మాధ్యమం కాదు చెప్తున్నాను, మేము ఇప్పటిదాకా చాలా చోట్ల అక్కడక్కడ గోష్ఠులు ఇవి చెప్పిన తర్వాత ఆ కాకి విషయం మర్చిపోయారు అందరూ. మీకు హైదరాబాద్లో చాలా ఏరియాలో కాకులు లేవు, పెడితే పావురాలు వస్తాయి, పావురం ముట్టుకోకూడదు అంటారు, ఏదో ఒక రూపంగా తీసుకెళ్తుంది. అసలు నువ్వు అది పెట్టడం వరకు తప్పితే తిందా లేదా అనే విషయం తద్దినాల్లో దాని విషయం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అనేది శాస్త్రీయంగా ఢక్కా పదంగా మనం చెప్పగలుగుతాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.